నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఏం? పేరు సుజాత అండి. మీరు ఎక్కడ ఉంటారు? శివనగర్ తూర్పు నియోజకవర్గంలో ఉంటాం. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? బీడీలు చేస్తామండి. మరి అసెంబ్లీ ఎలక్షన్ చాలా దగ్గరలో ఉన్నాయి. అవునండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు మా కేసీఆర్ అన్న గెలవాలని మా కోరిక. కేసీఆర్ గారిని ఎందుకు కోరుకుంటున్నారు? మాకు ఎన్నో పెట్టిండు కదా, కళ్యాణ లక్ష్మి పథకాలు, దళిత బంధువు, మాకు పింఛన్లు అన్నీ ఇస్తాడు కాబట్టి మా కేసీఆర్ అన్నే రావాలి. మాకు హాస్పిటల్లో గర్భిణీ వాళ్ళకి ఇంటికి వచ్చేదాకా నెల అయిపోయినా, నెల తప్పినా కానివ్వండి, ఇంటికి వచ్చే వరకు మాకు అన్నే అన్నిటికీ ఉంటాడు కాబట్టి మాకు అన్నేగా రావాలి, మాకు అన్నే గెలవాలి, అన్నే మేము కేసీఆర్ సారే మాకు కావాలి. ప్రజలు మార్పు కోరుకుంటారు అంటున్నారు? లేదు సార్, మాకు కేసీఆర్ అన్న కావాలి అంతే. మాకు కిట్టులు ఇస్తాడు, దళిత బంధువులు ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు కాబట్టి మేము ఈ ఇప్పుడు వెనకటి అసలు ఆడవాళ్ళము మేము బయటికి వెళ్ళలేదు, ఇప్పుడు అన్న చేయబట్టి మేము బయటికి వస్తున్నాం కాబట్టి మాకు కేసీఆర్ అన్న రావాలనే మా కోరిక, వస్తాడు కూడా అంతే. మరి వరంగల్ తూర్పు నియోజకవర్గం అంతా కూడా హాట్గా ఉంది, అటు హేమాహేమీలు పోటీలో ఉన్నారు, ఈసారి మళ్ళీ నన్నపడి నరేందర్ గారు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మూడోసారి పోటీలో ఉన్నాడు, దీనిపై మీరు ఏమంటారు? లేదండి, మాకు మళ్ళీ మాకు నరేందర్ అన్నే వస్తాడు, మాకు నరేందర్ అన్నే కావాలి అంతే. నరేందర్ గారు గతంలో వరంగల్ తూర్పుకి ఏం చేశారు? మాకు ఎన్నో చేసిండీ, మాకు రోడ్ వేయించిండు, ఇప్పుడు ఏదన్నా ఆపదని మేము ఇంటి ముంగడికి పోగానే అన్న చెల్లె అక్క అని మాట్లాడతాడు కాబట్టి మాకు నరేందర్ అన్నే కావాలి అంతే. నరేందర్ అన్నే గెలుస్తాడు, మాకు ఏదన్నా ఒక్క ఫోన్ కొడితే మాత్రం మా ఇంటికి వస్తాడు, వచ్చి ఏం కావాలి చెల్లె అక్క అని మాట్లాడతాడు మాకు కాబట్టి నరేందర్ అన్నే కావాలి, నరేందర్ అన్నే వస్తాడు. నమస్తే అమ్మా. వరంగల్ తూర్పు రాజకీయాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి సారు. నరేందర్ సారే గెలవాలి, మాకు అన్ని కళ్యాణలక్ష్మి ఇచ్చిండు, గృహలక్ష్మి ఇస్తాను అన్నాడు, మంచి అన్ని పనులు చేస్తాడు, మాకు చాలా నమ్మకం అనే మాకు సార్ గెలవాలి. మరిసారి పోటీ అనేది చాలా టఫ్గా ఉంది, అటు కొండ సురేఖ గారు, ఇటు ఎర్రపల్లి ప్రదీప్ గారు, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వీరిలో విజయం ఎవరిని వరించనుంది? నరేందర్ అన్న గెలవాలి సార్, మాకు మాకు అన్నిటికీ సాన్యత నరేందర్ అన్న మాకు అందుబాటులో ఉన్నారు సార్. సహాయం అంటే గతంలో ఏ సహాయం అందించారు మీకు? కళ్యాణలక్ష్మి ఇచ్చిండు మాకు సార్, కళ్యాణలక్ష్మి ఇచ్చిండు, ఇప్పుడు ఏమైనా కావాలంటే మీకు చేస్తాను చెప్పింది సార్ అంతే, ఏదైనా మాకు అందుబాటులో ఉన్నారు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్ అయితే బాగుంటుంది. మాకు అన్ని ఇచ్చిండు, మాకు అన్ని ఇచ్చిండు సార్, పాపం అన్ని సాయం చేసిండు, ఇప్పుడు గర్భస్త్రీలు వస్తారు సాయం చేస్తాడు. ప్రజలు మార్పు అంటారు కదా, ఇది మారుతాను మాకు ఇక్కడ అయితే మాకు ఆనే గెలవాలి, కేసీఆరే గెలవాలి సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రెండు సార్లు వాళ్ళకి ఇచ్చారు, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, అటు కాంగ్రెస్ బీజేపీ అంటారు, మీరేమంటారు? మాకు ఇదే కలవాలి, మాకు తెలంగాణే కలవాలి సార్. మాకైతే మాకు అలా మాకు తెలియదు, మేము పోలేము, మాకు ఒక్కసారి అయితే పరిచయం లేదు, మాకు ఈయనే పరిచయం మాకు సార్ అంతే.